ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్, కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికిపూడి గాంధీ అనుచరులు చేసిన దాడిలో అయితే పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది, మీరేమంటారు? ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారి అనుసరణలో జరిగినటువంటి దాడి. ఇది ప్రభుత్వమే ప్రోత్సహించి ఇవాళ చేతగాక కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇది దద్దమల్లాగా ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని కౌశిక్ రెడ్డి గారి ఇంటి పైన దాడి జరిగింది. నేను ఈరోజు ఉదయం డీపీ సైబరాబాద్ కు 2-3 సార్లు ఫోన్ లో మాట్లాడాను. మాదాపూర్ ఏసీపీ గారికి కూడా నేను ఫోన్ లో మాట్లాడాను. మీరు కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు, మరి గాంధీ గారిని మాత్రం మా ఆయన ఇంటికి పంపిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్పాను. డీపీ సైబరాబాద్ నాతో ఏమన్నారంటే, లేదండి, ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేస్తామని నాకు చెప్పారు. కానీ జరిగింది ఏంటి, గాంధీ గారు ఆయన ఇంటి నుంచి మరి కౌశిక్ రెడ్డి గారు ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీ వరకు వెళ్లారు, గేట్ లోపలికి అలో చేశారు. కౌశిక్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్లి కూడా రాళ్లతో కొడుతుంటే కూడా పోలీసులు ఆపలేదు. అంటే దీన్ని బట్టి పోలీసులే దాడి చేయించారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది చాలా దుర్మార్గం. ముఖ్యంగా కేసీఆర్ గారేమో హైదరాబాద్ ను కంటికి రెప్పలాగా కాపాడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. కేసీఆర్ గారు లా అండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేశారు. కానీ 9 నెలల కాంగ్రెస్ పాలనలో ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 1900 హత్యాచారాలు జరిగినాయి, 2600 మర్డర్లు జరిగినాయి. ఒక్కొక్క రోజు హైదరాబాద్ లో 4 మర్డర్లు జరుగుతా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అనేది లేదు. మొన్న మేము 4 ఎమ్మెల్యేలం మాజీ మంత్రులం ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే మా కారు మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. ఆ రోజు మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే 10 రోజులైనా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఈ రోజు వరకు ఆ గుండాలను అరెస్ట్ చేయలేదు. ఎమ్మెల్యేలకి రక్షణ లేకుండా పోతుంది. ఖమ్మంలో ఎమ్మెల్యేల మీద దాడి, ఈరోజు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి మీద దాడి. అంటే ఇక మీరు ప్రజల్ని ఏం కాపాడతారు? ప్రజల మాన ప్రాణాలు ఏం కాపాడతారు? ఈ రాష్ట్రం ఏమైపోతా ఉంది? ఈ హైదరాబాద్ ఎటువైపు తీసుకుపోతున్నారు? మీరు చేసిన పిచ్చి చర్యల వల్ల ఇప్పటికే హైదరాబాద్ నుంచి పెట్టుబడులు తరలిపోతా ఉన్నాయి, కొత్తగా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మస్కబారుతా ఉంది. ఇది ఏ రకంగా సమర్థనీయమని నేను అడుగుతా ఉన్నా. మరి రేపు చర్యలకు ప్రతిచర్యలు ఉంటాయి కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ రకంగా చేసుకుంటూ పోతే ఎంతో కష్టపడి పెంచుకున్న ఈ హైదరాబాద్ను ఏం కావాలి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ హైదరాబాద్ సిపి తక్షణమే గాంధీ గారిని, వారితో ఉన్న గుండాలను హత్యాయత్నం కేసు నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్టు చేయాలని, జైలుకు పంపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదండి? ఇంకా మంచి కార్లు తీసుకుపోయి ఇంటికాడ నుంచి వస్తారు. ఇదే నా ప్రజాస్వామ్యం? ఇంత ఓపెన్ గా ఇన్ని టీవీలు, రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు దాడిని చూస్తా ఉన్నారు, రాళ్ల దాడిని చూస్తా ఉన్నారు. ఆయన ఇంటికి పోయి దాడి చేస్తే పోలీసులు ఇంకా అరెస్ట్ చేయరండి, వాళ్ళకి ఎస్కార్ట్ ఇచ్చి ఇంటికాడ నుంచి వస్తారు. ఇదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పద్ధతి? ఇదా ప్రజాస్వామ్యం? ఇదా ప్రజాప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. సార్, ఆల్మోస్ట్ ఈ ఉద్రిక్తత అనేది 2 గంటల నుంచి కొనసాగుతుంది, పోలీసులు అయితే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, దీన్ని ఎలా చూడాలి? అసలు అంటే సిపికి కాల్ చేశారు, మీరు కాల్ చేశారు, కౌశిక్ గారు కాల్ చేశారు. ఇది పోలీసుల వైఫల్యం, ఇది ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు నేనే 3 సార్లు సిపి సైబరాబాద్ మహంతికి ఫోన్ చేశాను, మాదాపు ఏసీపీకి నేను ఫోన్ చేశాను. ఓపెన్ గా టీవీల్లో గాంధీ గారు వెళ్తున్నారని వస్తుంది. మరి కౌశిక్ నేమో హౌస్ అరెస్ట్ చేస్తారు, ఆయనను మాత్రం దగ్గరుండి ఎట్లా తీసుకొస్తారండి? అంటే ఇది ప్రభుత్వ దాడి, ఇది పోలీసులు దగ్గరుండి చేయించినటువంటి దాడి. ఇవాళ పోలీసుల మీద కూడా కేసు నమోదు చేయాలి, పోలీసుల వైఫల్యం మీద కూడా ఇవాళ విచారణ జరగాల్సినటువంటి అవసరం. సార్, అలాగే ఈ దాడి కూడా 101% సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే జరిగిందని కౌశిక్ రెడ్డి కూడా ఆరోపించారు. 100% అమ్మా, ఇందులో అనుమానం ఎందుకు? కౌశిక్ రెడ్డి మీద దాడి, ఇది ఇవాళ కౌశిక్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చెల్లక ప్రజల్లో పలసన అయిపోతున్నామని దృష్టి మరల్చడం కోసమే కౌశిక్ మీద దాడి. హైకోర్టు నిన్న కాక మొన్న మొట్టికాయలు వేసింది, తక్షణమే వీళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి, విచారణ ప్రారంభించాలని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇవాళ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఒక కాంగ్రెస్ కండువా కప్పుకున్న వ్యక్తికి ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిండ్రు. ప్రజలందరూ C2 అంటుంటే ముఖం చెల్లక ప్రజల దృష్టి మరల్చేసి కౌశిక్ కు సమాధానం చెప్పలేక ఇలా కౌశిక్ మీద దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.